फर्स्ट लॉन्ग ट्रिप इन क्रेट। हे गाइस, दिस इज सुनील सक्सेना, वेलकम टू माय चैनल। हैदराबाद टू विशाखापट्नम क्रेटा 2020 ट्रिप लो उन्ना नेनु। सो ई ट्रिप लो भागंगा ई रोज मेमु लम्मसिंगी कोच्चामु। सो लम्मसिंगी लो उन्ना प्लेसेस कोन्नी ई रोजु डे 5 लो उन्नामु। डे 5 लो नेनु आ प्लेसेस चूपिस्तानु। అండ్ దెన్ నేను ఇప్పుడున్న లొకేషన్ వచ్చేసి లంబసింగి నుంచి ఒక జస్ట్ ఒక 3-4 కిలోమీటర్స్లో మేము ఇక్కడ ఒక లేక్ వ్యూ రిసార్ట్స్ అని తీసుకున్నాం, కానీ అది రిసార్ట్స్ కాదు, హోటల్ కాదు, చిన్న నార్మల్ రేకుల్ షెడ్. సో అందులో నైట్ స్టే చేసాం. దాని డీటెయిల్స్ కూడా ఇస్తాను నేను కింద డిస్క్రిప్షన్లో. అండ్ దీంతోపాటు ఈ ప్రీవియస్ వీడియోస్ కూడా చూస్తే నేను ఎక్కడెక్కడికి వెళ్ళాను అనేది మీకు కంటిన్యూషన్ తెలుస్తుంది. సో వీడియోలోకి లెట్స్ గో. ఈ బ్యాక్ సైడ్ ఇది కనిపించేది ఇదంతా కూడా పొగమంచు. అదంతా కూడా మార్నింగ్ మేము 5:30కి లేచినప్పుడు ఈ ఏరియా ఇదంతా కూడా పొగమంచుతోటి కంప్లీట్గా ఫిల్ అయిపోయింది. తర్వాత మేము ఫ్రెష్ అప్ అయ్యి బయటకు వచ్చి చూసేసరికి ఈ పొగమంచు వెళ్ళిపోయింది. ఓన్లీ ఆ హిల్ స్టేషన్, అంటే అక్కడ ఎక్కడైతే కొండలు ఉన్నాయో అక్కడ మాత్రమే ఇప్పుడు పొగమంచు ఉంది. సో మేము ఇట్లాంటి లొకేషన్స్, కొండలు వాటన్నిటికీ ఇప్పుడు వెళ్ళబోతున్నాము. అండ్ మేమున్న హోటల్ వచ్చేసి లేక్ వ్యూ గెస్ట్ హౌస్. ఇది లేక్ వ్యూ గెస్ట్ హౌస్ ఇదే. సో ఇదేంటంటే ఒక విధంగా చెప్పాలంటే కొంచెం ఎక్కడో మోసపోయినట్లుగా నాకు అనిపించింది. ఎందుకంటే నాకు అతను పంపించిన ఫొటోస్ చాలా డిఫరెంట్గా ఉండాలి. ఆన్లైన్లో చూసి నేను బుక్ చేశాను. 4,000 రూపీస్ చెప్తే 3,600కి ఆయననే డిస్కౌంట్ చేసి ఇచ్చారు. ఇది ఎంట్రన్స్. అక్కడ వచ్చేసి మన క్రెటా ఉంది. ఇది లేక్ వ్యూ గెస్ట్ హౌస్ ఇది. సో ఈ గెస్ట్ హౌస్ ఏంటంటే నిన్న నైటు మేము కొంచెం చీకట్లో వచ్చేసరికి చాలా దారుణంగా అనిపించింది మాకు. అండ్ ఇది వచ్చేసి గెస్ట్ హౌస్. హాయ్ విని. గెస్ట్ హౌస్ వావ్, నీ కర్లీ కర్లీ హెయిర్ బాగుంది. అండ్ గెస్ట్ హౌస్లో రూమ్స్ ఇవి. సో ఈ రూమ్స్లో ఏంటంటే మాకు ఒక మేము ఒక 2 రూమ్స్ తీసుకున్నాము. ఈ 2 రూమ్స్ ఎట్లా ఉన్నాయో నేను చూపిస్తాను. ఇది వచ్చేసి జాలీ ఎంట్రన్స్, లోపల మెయిన్ ఎంట్రన్స్ ఉంది. అండ్ ఇదంతా కూడా రేకు. సో నాకు తను పంపించిన ఫోటో ఇట్లా ఈ యాంగిల్ నుంచి ఇట్లా ఫోటో పంపించాడు, మంచి ఫోటో. సో నేను అది చూసి ఓకే ఉందిలే అనుకున్నా. అండ్ దగ్గరికి వచ్చి చూస్తే సిచ్యువేషన్ ఇలా ఉంది. సంహో టీవీ లేదు. ఫస్ట్ నేను అడిగితే, కొద్ది గట్టిగా అడిగితే టీవీ కూడా ఇచ్చాడు. ఇంకా నేను బాత్రూమ్ చూపించట్లేదు. బాత్రూమ్ నార్మల్గా ఉంది, బాగాలేదు. నిన్న నైట్ మాత్రం నాకు అసలు రాగానే మళ్ళీ వెళ్ళిపోదామా అనుకున్నాం, కానీ సంహో నైటు ఇక్కడే స్పెండ్ చేసాము. సో ఇది లొకేషన్. మేము ఎర్లీ మార్నింగ్ నిద్రలేవగానే ఇదంతా చాలా మంచి ఉండాలి. బ్యాక్గ్రౌండ్ బ్యూటిఫుల్ మౌంటైన్స్ విత్ క్లౌడ్స్. అండ్ ఇక్కడ ఒక చిన్న రిజర్వాయర్ ఉంది. మా వాళ్ళంతా ఇక్కడే ఫొటోస్ తీసుకుందామని చెప్పి దిగారు ఇప్పుడే. సో ఫొటోస్ తీసుకునే లొకేషన్ కూడా చాలా బాగుంది ఇక్కడ. చూద్దాం ఎట్లా తీసుకోవాలో. చుట్టూ కొండలు, పొగ మంచుతో కప్పేసిన కొండలు, మంచి మంచి చెట్లు, పచ్చని పొలాలు. ఈ కొండల మధ్యలో వాటర్, పక్షుల అరుపులు, వీటన్నిటినీ మా వాళ్ళు ఇక్కడ సన్ రూఫ్లో ఎంజాయ్ చేస్తున్నారు. ఎంజాయ్ చేస్తున్నావా? Thank you.
నిన్న నైట్ ఫుడ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అంతా ఇక్కడే బిస్మిల్లా భోజనం లమ్మసింగి నుంచి కొత్తపల్లి వాటర్ ఫాల్స్ రూట్ ఇది సో కొత్తపల్లికి ఎందుకు వెళ్తున్నామంటే అక్కడ స్ట్రాబెర్రీ తర్వాత యాపిల్ ట్రీస్ ఉన్నాయంటే సరే చూద్దామని వెళ్తున్నాం ఏం చేస్తున్నావు బేటా ఫ్లవర్సా బనానాసా అదేలేండి కారెళ్ళిపోయిద్దా వచ్చేద్దా ఎన్ని దిగమంటారా ఓకే సరే మీరు అవతలకి వెళ్తే మీరు వెళ్ళిన తర్వాత వస్తాను నేను మీరు వెళ్ళాక వస్తా మీరు అటు వెళ్ళాక వస్తా అదే అదే మీరు దాటిన తర్వాత మీరు వెళ్ళిన తర్వాత వస్తాను నేను ఇప్పుడు ఈ అడ్వెంచర్ చేయబోతున్నాం మనం ఇది మన కార్ సో అసలు వెళ్తామా లేకపోతే మధ్యలో వెళ్తామా వెళ్ళిన ప్రతి బైక్ అయితే అక్కడ పడిపోతుంది ఆగిపోతుంది మనం కూడా ఆగుతామా వెళ్ళిపోతామా చూద్దాం సో క్రెటా పర్ఫార్మెన్స్ ఏంటో ఇప్పుడు తెలిసిపోతుంది స్లిప్ అవ్వకుండా మడ్లో పెట్టి ట్రాక్షన్ కంట్రోల్ మడ్లో పెట్టి ఇది మాన్యువల్ లో పెట్టుకుని ఫస్ట్ గేర్ లో వేసుకొని వచ్చేసాను ఫస్ట్ గేర్లో వేసుకొని ఇది లమ్మసింగికి వెళ్ళే రోడ్డు ఇది మన కారు అండ్ ఇది వచ్చేసి కొత్తపల్లి వాటర్ ఫాల్స్కి వెళ్ళే రోడ్డు సో ఇక్కడ మధ్యలో బ్రిడ్జ్ దగ్గర ఎందుకు ఆగామంటే ఇక్కడ ఒక చిన్న వాటర్ ఫ్లో ఉంది ఇది వాటర్ మనం వెళ్ళే వాటర్ ఫాల్స్ కాదు ఈ మధ్యదారిలో కనిపించిన వాటర్ ఫాల్స్ వాటర్ ఫ్లోస్ అనుకోవచ్చు కొత్తపల్లి జలపాతం సో రోడ్డు పక్కన కార్ ఇక్కడ పార్క్ చేసుకోవాలి అండ్ ప్రీతి ఒకసారి ఇది పట్టుకోవా నేను అది డోర్ క్లోజ్ అవ్వలేదు సన్ రూఫ్ జలపాతాలు అంటే చాలా
ఎంత దూరం ఉందో నాతో పాటు వస్తా వస్తా. జలపాతాలు ఏం చేస్తున్నావు? అది తెగదని తెగదనుకుంటా, అది చాలా గట్టిగా ఉంది, అది నైఫ్ తో కట్ చేశారు, అది గొడ్డలి కానీ అట్లా. తెగుతుందా? వర్షం పడితే బాగుండి. ఓన్లీ నీ తల ఒక్కటే తడవదు, మొత్తం నీ డ్రెస్ తడుస్తుంది. ఎండగా ఉంది. Did you like it? Okay. Let's go. Chalo, let's go. Wait, wait. ఏంటి బేటా? నేను అక్కడ ఓపెన్ ఉంటే అటు నుంచి వచ్చాను. అటు దారి లేదు బేటా. ఏంటి ప్రీతి? ఏంటి కిందకి? చాలా ఉంది, చాలా డౌన్ ఉంది.
బాగా కలిసిపోయారు ఇద్దరు బ్లాక్ బ్లాక్ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళు సీఆర్ ఈ గొర్రె పిల్లనేమో ఈ ఇంట్లో వాళ్ళది కానీ ఇప్పుడు ఇన్ని మేకలు ఇన్ని గొర్రెలు వస్తుంది వాటితో పాటు వెళ్ళిపోయిద్దా లేకపోతే ఇక్కడ ఉండిపోయిద్దా చూద్దాం ఆ పిల్ల వాళ్ళతో వెళ్ళిపోతుంది ఎవరి గొర్రె అయితే ఉందో ఆమె వస్తుంది పరిగెత్తుకుంటా ఆ గొర్రెని తీసుకోవడానికి అందులో ఉందమ్మా వాళ్ళ దాంట్లో ఉంది వచ్చేసింది 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 రిటర్న్ వచ్చింది వచ్చిందా వాళ్ళ దగ్గర నుంచి పరిగెత్తుకుంటూ వచ్చింది నువ్వే బుర్ర వేసుకున్నావు ఏ వీల్ డ్రైవ్ లో పెట్టారు నార్మల్ డ్రైవ్ లో పెట్టాను అన్ని వీల్స్ ట్రై చేసా ఏ వీల్ రాకపోతే ఆటోమేటిక్ లో నార్మల్ అక్కడ అద్దం మీద పడ్డాను ఇగో మట్టి చూడు ఇక్కడ పక్కన చూడు ఓకే కూర్చోండి చాలా ఎందుకు పడుతుంది
క్లౌడ్ ఉంది. ఏది చూపించండి, ఎక్కడికి వస్తున్నారు? పైన పోయండి. సన్ రూఫ్ లో నుంచి కట్ చేస్తారు. సన్ రూఫ్ లో నుంచి సన్ ఫ్లవర్ కట్ చేస్తున్నారా? ఏది బేటా, నాకు కనిపించలేదు. గట్టిగా ఉందా అండి? రావట్లే. లమ్మసింగి ఫారెస్ట్లో ఒక ప్లేస్ ఇది. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉందని ఇక్కడ ఆగాం మేము. సో ఇక్కడ ఆగడానికి ఇంకొక రీజన్ ఏంటంటే ఇక్కడ వాటర్ కూడా ఫ్లో అవుతుంది అండ్ హరిణి కొద్దిగా వాటర్ టేస్ట్ చేసి వస్తానని వెళ్ళింది. అండ్ అంతేకాకుండా ఇక్కడ బ్యాక్ సైడు కాఫీ ప్లాంట్స్ ఉన్నాయి. సో ఒకసారి కాఫీ ప్లాంట్స్ కూడా పైకి వెళ్ళేసి చూసేసి వద్దామని చెప్పి ఇక్కడ ఆగాం. కాఫీ బీన్స్ ఎంత పెద్దగా ఉంది ఈ చెట్టు. ఓకే, ఓపెన్ చేయండి అంటే. ఒక దాంట్లో 2 బీన్స్ ఉన్నాయండి. అవును, దీన్ని ఎండబెట్టి వేపాల. సెకండ్ టెంపరేచర్ లేక అప్పుడు పౌడర్ చేస్తే ఈ 2 బీన్స్. ఓకే, సేమ్ లొకేషన్ 24 అవర్స్ తర్వాత ఎంత డిఫరెన్స్. నిన్న ఇదే టైంకి లమ్మసింగికి పైకి వెళ్తున్నాము, అప్పుడు ఇదంతా మేఘాలు ఉండాలి. సేమ్ ఇప్పుడు ఇదే టైంకి 24 అవర్స్ తర్వాత కిందకి దిగుతున్నాము. ఇప్పుడంతా ఎండగా ఉంది.